అనంతపురం జిల్లాలో కదిరి డివిజన్ కు సంబంధించి కొత్త చెరువు బుక్కపట్నం పుట్టపర్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను డిఎస్పీ రమాకాంత్ పరిశీలించారు. అలాగే పోలీస్ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలను, ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా శాంతియుతంగా నామినేషన్లు జరిగేలా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నామినేషన్ వేసే అభ్యర్థులను ఎవరైనా బెదిరించడం కానీ లేదా కిడ్నాప్ చేయడం కానీ ఇలా గ్రామాల్లో మభ్యపెట్టే సమస్యలు ఏవైనా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందరినీ ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్. ఎవరెవరు పాత కేసుల్లో ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేసి అందరికీ బైండ్ అవుట్ చేయడము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. రౌడీ షీట్ ఉండే అందరినీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్లో ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ను వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళు బైండ్ అవరు, మళ్ళీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అన్నీ మనం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ కఠిన చర్యలు తీసుకోబడతాయి. అన్నీ ప్రశాంతంగా జరపడానికి అన్నీ చర్యలు తీసుకుంటాం. పూర్తిగా ఎంత ఎన్ని వస్తాయి ఏమని చూసుకునే దాన్ని బట్టి మళ్ళీ బయట నుంచి రప్పించే ఏర్పాటు చేస్తాము. మొత్తానికి ఏకగ్రీవం కానీ లేదా బలవంతమైన ఏకగ్రీవాలు కానీ ఇవన్నీ ఏమి జరగకుండా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన సూత్రాలు వాటి ప్రకారమే నడుచుకోవాలని అందరికీ చెప్పడం జరుగుతుంది. ఏకగ్రీవాలు కూడా లేదు. ఏకగ్రీవాలు అంటే వాళ్ళు పూర్తిగా రెండు వర్గాలు తీసుకొని ఒప్పుకొని చేసుకొని వాళ్ళు వాటి మీద కూడా రివ్యూ ఉంటుంది. మళ్ళీ ఇది ఏదన్నా బలవంతం చేసినారా లేకపోతే ఏకపక్షంగా జరిగిందా అని కూడా విచారిస్తారు. గ్రామవాదిలో భాగస్వాములై ఇద్దరు వాళ్ళు ఏదన్నా సైంటిఫిక్ వేగా జరిగిందా లేదా, ఓపెన్గా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జరిగిందా లేదా అనేది కూడా విచారిస్తారు. అది ఎవరు కానీ మాకు మేము నామినేషన్ ఇబ్బంది ఉందంటే తప్పకుండా వాళ్ళకి వచ్చి నామినేషన్ ఒకరికి నామినేషన్ వేయడానికి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఇస్తాము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో ఏమేమి చర్యలు తీసుకుంటే అన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. దాంట్లో ఎటువంటి మోహమాటం లేదు. ఇప్పటివరకు మన లిమిట్స్ అదే బైండ్ అవర్ కేసులో ఈ పాత కేసుల్లో ఉండేవాళ్ళని ఎలక్షన్ కేసుల్లో ఉండేవాళ్ళని రౌడీ షీట్లు మామూలుగా జనరల్గా కూడా ఈ 324 ఈ హార్ట్ కేసుల్లో ఉండే వాళ్ళందరినీ బైండ్ అవుట్ చేస్తున్నారు. గ్రామాల్లో కొన్ని పార్టీ పరంగా కానీ వివిధ కారణాల వల్ల కొన్ని మారుతూ ఉంటాయి. అది ఈ రోజు రేపు మనం నామినేషన్ అయిపోయి ఫైనల్ చేసి దానికి తగ్గట్టుగా మేము స్కేల్ బందోబస్తు ఇస్తాం ఖచ్చితంగా. సార్, ఈ కర్ణాటక మధ్య ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఎలక్షన్స్ జనరల్ దాని మధ్య నుంచి దానికి మన ఈ పుట్టపర్తి పరిధిలోనే పుట్టపర్తి రూరల్ సర్కిల్ పరిధిలోనే 5 చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. 5 చెక్పోస్టులో నిరంతరం నిఘా ఉంటుంది. తర్వాత దానికి తోడుగా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఉంటుంది. కర్ణాటక మధ్యం ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. వాటి ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా బైండ్ అవుట్ చేసి కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. ఎవరైనా కూడా ఫ్రీగా మనకు కన్సల్ట్ ఎస్ఐ సిఐ డిఎస్పీ ఎస్పీ గారికి కూడా ఫోన్ చేయొచ్చు. తర్వాత ఫ్రీ నంబర్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఈరోజు రేపు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఫోన్ చేసి ఏదైనా సమస్య ఉన్నా ఎక్కడ ఏదైనా ప్రలోభాలు రంగి ఇక్కడ జరుగుతుంది అని చెప్పినా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అటువంటి ప్రలోభాలకు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి అన్ని సహాయశక్తులకు అన్ని చేస్తాం యాక్షన్. Audio Jungle.